వెల్కమ్ బ్యాక్ టు స్వాగతం. ఈరోజు మన వీడియో వచ్చేసంటే టమాటా పచ్చిపులుసు పాపడ వేయించి బాక్స్ అయితే రెడీ చేశాను. అవైతే ఎలా ప్రిపేర్ చేశానో మీకు ఇప్పుడు న్యాచురల్ వీడియోలో అయితే చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే అండి, మనం ఇప్పుడు కెమెరాలోకి వచ్చేస్తే, ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఏంటంటే, మనమైతే ఇప్పుడు కడాయి పెట్టుకున్నాను. కడాయి పెట్టేసుకొని ఇంకా తర్వాతకైతే వంకాయ ఫ్రై కదా, అందుకోసం అనేసి దానికి తగినంత ఆయిల్ అయితే తీసుకుంటున్నాను ఫస్ట్. అంటే వంకాయ ఫ్రై అంటే కొంచెం ఎక్కువగానే పడుతుంది కదా, అంటే ఫ్రైలు అంటేనే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. నేనైతే 4 స్పూన్లు అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా తర్వాతకైతే జీలకర్ర పోపు దినుసులు అయితే వేసేసుకుందాము. ఇంకా జీలకర్ర ఆవాలు ఇవి అయితే పోపుకైతే వేసేసుకుంటున్నాను. ఇంకా తర్వాతకైతే ఏమంటారు, వంకాయ ఫ్రైలోకి ఉల్లిపాయ అయితే వేసుకోను, ఓన్లీ పచ్చిమిర్చి కరివేపాకే వేసుకుంటాను. ఎందుకంటే నాకు ఎందుకో వంకాయలోకి ఉల్లిపాయ అంటే ఇష్టం ఉండదు, అందుకోసం అనేసి నేనైతే ఇంకా ఓన్లీ పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసేసుకుంటున్నాను. ముందుగా మనము ఫస్ట్ పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను, అవి గోలిన తర్వాతకి కరివేపాకు వేసుకుంటున్నాను. ఎందుకంటే అవి కొంచెం దూరంగా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి, చిటపట్లు ఆడుతుంది కదా, అందుకోసం అనేసి. ఇంకా తర్వాతకైతే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెము ఏమంటారు పసుపు వేసుకోవాలి. తర్వాతకి అవి రెండు మంచిగా కలుపుకోవాలన్నమాట, ఎందుకంటే కొంచెం పచ్చివాసన పోయే వరకు కలుపుకొని తర్వాతకి మనం వంకాయ ముక్కలు, ముందుగా నేనైతే వంకాయ ముక్కలు ఉప్పు వేసి అయితే కలిపి పెట్టేసుకున్నాను. అంటే ఉప్పు వేస్తే ఏమవుతుంది అంటే, వంకాయలకి ఉప్పు వేసి వాటర్లో కలిపి పెడితే చేదు అనేది పట్టదు అన్నట్టు, లేదంటే వంకాయలు చేదెక్కుతాయి. అందుకోసం అనేసి నేనైతే ఉప్పు వేసి అయితే ముందుగా కలిపి పెట్టేసుకున్నాను. వాటిని మంచిగా పిసికి పెట్టేసుకోవాలన్నమాట. ఇవైతే ఇప్పుడు తాలింపులోకి అయితే వేసేస్తున్నాను. ఇంకా వీటిని మొత్తం వాటర్లో ఉప్పు వేసి వాటర్లో తీసి వంకాయ ఫ్రై చేయడానికైతే ఇలా చేస్తున్నాను. వాటిని అయితే ఫస్ట్ మనం మంచిగా కలుపుకోవాలి, ముక్కలన్నిటికీ మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి మూత పెట్టేసుకోవాలి, ఎందుకంటే ఆ పచ్చిమిర్చి కరివేపాకుకి మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అన్నీ పట్టేటట్టు కలిపేసుకొని మూత పెట్టేసుకొని తర్వాతకి నేనైతే పచ్చిపులుసు చేద్దామనేసి చింతపండు గుజ్జ అయితే ముందుగా నానబెట్టుకొని తర్వాతకి పిసికేసాను. అందులోకి అయితే చూడండి ఉప్పు, కారము, కొంచెం అల్లం పేస్ట్, అంటే వెల్లిపాయలు, కొంతమంది వెల్లిపాయలు దంచి వేస్తారు. నేను ఇంకా వెల్లిపాయలు ఇప్పుడు టైం లేదు కదా, స్కూల్కి టైం అవుతుంది, అందుకోసం అనేసి నేనైతే ఇప్పుడు ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకుంటున్నాను. అందులో కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ కూడా వేసుకుంటాను, ఎందుకంటే అది పులుసులో వాటికి జీలకర్ర మెంతుల పౌడర్ బాగా యూజ్ అవుతుంది, మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగా అవుతుంది. ఇంకా వేరే ఏం మసాలా వేసుకొని ఓన్లీ జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకుంటాను. ఇంకా మా అమ్మ అయితే బాగా చేస్తుందండి ఈ పచ్చిపులుసు అయితే, నేను నాకన్నా ఇంకా సూపర్ అంటే, నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పచ్చిపులుసు కంపల్సరీ తీసుకుంటాను. ఇంకా అందులోకి ఉల్లిపాయ ముక్కలు వేస్తానన్నమాట, అంటే పచ్చిపులుసులోకి ఉల్లిపాయలు తగులుతుంటే, మధ్య మధ్యలో తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది అనేసి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుంటాను. ఒకవేళ మీకు కనుక నచ్చకపోతే అవాయిడ్ చేసేయండి, మాకు ఇష్టం, అందుకోసం అనేసి మేమైతే వేస్తున్నాము. మీకు నచ్చకపోతే కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు, మీరు తప్పుగా అనుకోవద్దండి అట్లా అనేసి. ఇంకా తర్వాతకైతే గిన్నె తీసుకున్నాను, చిన్న గిన్నె తీసుకున్నాను. నా దగ్గర పెద్ద పెద్ద కడాయిలు అయితే ఎక్కువగా ఏం లేవు, చిన్న చిన్న, నేను చిన్న చిన్న వాటిలలో మనం ఎక్కువ కేజీలు మండాం కదా, అందుకోసం అనేసి నా దగ్గర చిన్నవి ఉన్నాయి కాబట్టి ఆ చిన్న వాటిలలో మనం ఉండేది హాఫ్ పావే కదా. ఎప్పుడైనా ఇంకా నాన్ వెజ్ పెద్దగా కేజీ అట్లా మనం వండినప్పుడు ఇంకా వేరే ఉన్నాయన్నమాట. ఇదైతే ప్రస్తుతానికి చిన్న కడాయి అయితే పెట్టుకున్నాను. ఇంకా తర్వాతకి అందులోకి అయితే పోపులోకి అయితే ఎండుమిర్చి కంపల్సరీ, పచ్చిపులుసుకి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. నేను టమాటా కూడా వేస్తున్నాను, ఎందుకంటే టమాటా వంకాయ అవి మగ్గాక, అంటే టమాటా ఓన్లీ టమాటా వేస్తున్నాను, వంకాయ ఆల్రెడీ వంకాయ ఫ్రై చేశాను కాబట్టి ఇందులోకి ఇంకా వంకాయలు వేయట్లేదు, ఓన్లీ టమాటాలే వేస్తున్నాను. ఇంకా అవి మంచిగా గోలాలన్నమాట. గోలిన తర్వాతకి మనము పసుపు వేసుకోవాలన్నమాట, ఇప్పుడే కాదు తర్వాతకి అవి మంచిగా మగ్గాలి. కొద్దిసేపు మూత పెట్టుకుందాము. ఇంకా చూడండి టమాటాలు అది ఏంటి కరివేపాకు మంచిగా అంటే మంచిగా ఫ్రై అయిపోయినాయి. అవి మధ్య మధ్యలో తింటుంటే తగులుతుంటే మస్తుంటాయండి, అంటే కొంతమంది నార్మల్గా వేసి ఇట్లా పోపేస్తారు కదా, అవి వేగకుండా ఉంటే కొంచెం తినబుద్ది కాదు, ఇట్లా వేగితే మస్తుంటుంది అండి టేస్ట్ అయితే, అన్నంలోకి తగులుతున్నా లేదా ఉట్టిగా తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది.
ఇంకా నేను తర్వాతకి అయితే కొంచెం పసుపు వేసుకొని ఇందాక మనం కలిపెట్టుకున్న ఈ పచ్చిపులుసు అయితే అందులో పోసేస్తున్నాను. ఇంకా అవి అంటే మసలకూడదు అన్నమాట పచ్చిపులుసు కాబట్టి మనం వెంటనే గ్యాస్ కట్టేయాలి. మసలితో ఏంటంటే అది టేస్ట్ వేరే అయిపోతుంది. అందుకోసం అనేసి నేనైతే ఇంకా దాన్ని మసల పెట్టలేదు, డైరెక్ట్ బంద్ చేసేసి ఇక చూడండి ఎంత కలర్ఫుల్గా అయిపోయిందో. అందులో కరివేపాకు, ఎండుమిర్చి అవన్నీ మీద మంచిగా పైన పేరుకున్నాయి అన్నమాట. ఇది పక్కకు పెట్టేసుకుందాము. ఆల్రెడీ పచ్చిపులుసు అయిపోయింది కదా, ఇంకా మనం ఇందాక పక్కన పెట్టిన వంకాయ ఫ్రై ఏడికొచ్చిందో చూద్దాము. ఇంకా ఆల్రెడీ వంకాయ ఉడికిపోయినట్టున్నది. ఇందులోకి మనం ఫస్ట్ ఏంటి రెండు పచ్చిమిర్చి వేసాము కదా, కొద్దిగా కారం వేసుకుందాం. ఎందుకంటే ఓన్లీ పచ్చిమిర్చితోని డైరెక్ట్ చెయ్యను, ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు కారం మంట మంట అని తినరు కదా. అందుకోసం అనేసి నేనైతే కొంచెం అవి రెండు ఇది కొంచెం ఒక్కొక్కసారి పచ్చిమిర్చి కూడా వేయను, డైరెక్ట్ కారంతోనే చేసేస్తాను. ఇంకా ఎందుకంటే పచ్చిమిర్చి అంటే మనకు ఒక్కొక్కసారి అవి తెలియదు కారం ఎక్కువ ఉన్నాయా తక్కువ, ఒకవేళ ఎక్కువ ఉంటే తినలేం కదా మనం, అంటే ఎలా ఉన్నా తింటాం పిల్లలు తినలేరు కదా. అందుకోసం అనేసి ఇంకా నేను అదే రెండు ఇది కొంచెం హాఫ్ స్పూనే వేస్తున్నాను, ఫుల్ స్పూన్ కూడా వేయలేదు, కారం ఉంటే పిల్లలు తినలేరు కదా అని. ఇంకా ఉప్పు కారము రెండు వేసి తర ముందుగా నేను కరివేపాకు కడిగి చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్నాను అన్నమాట, అది ఇందులోకి వేస్తాను. ఈ ఫ్రైలోకి ఏంటంటే కొత్తిమీర కరివేపాకు వేస్తే మహా టేస్ట్ వస్తుందండి, ఎందుకో కానీ టేస్ట్ మంచిగా అనిపిస్తుంది అది. ఇంకా లేకుండా ఏం కాదనుకో ఉంటే బాగుంటుంది అనేసి అంటున్నాను అంతే. ఓకేనా ఫ్రెండ్స్, మీ కనుక ఒకవేళ మన వీడియో కనుక నచ్చితే చూడండి. ఇంకా నేనైతే రోజు ఈ లంచ్ బాక్స్లోకి అయితే ఇలా అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా మనం నేను ఇవి పాపడాలు కూడా చేస్తున్నాను అనమాట, అంటే నేను ఇది సమ్మర్ వచ్చినప్పుడు పైన డాబా పైన పెట్టేసుకుంటాను అనమాట. 1 ఇయర్ సరిపడాన్ని పాపడాలు అయితే పెట్టేసుకుంటాను. ఇవి అయితే ఇప్పుడు ఇవి కూడా వేయించుకుంటాను. చూడండి వంకాయ ఫ్రై అయిపోయింది, పాపడాలు వేయించాను, పచ్చిపులుసు చేశాను అన్నమాట పాపడాలు మధ్యలో నంచుకొని తినడానికి. ఇంకా పిల్లలకైతే బాక్సులు రెడీ చేస్తున్నాను అనమాట, ఇంకో కట్టేశాను ఆల్రెడీ వాళ్ళకి. పిల్లలకి అందులోకి వంకాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఏమీ రాకుండా అన్నీ తీసి ముందే ప్లేట్లో కలిపేసి ఇంకా పెట్టేస్తాను బాక్సులలో. పిల్లలు డైరెక్ట్ వెళ్ళి స్పూన్తో తినేయడమే, అంటే నేను పొద్దున పెట్టాను ఇప్పుడు 12 అట్లా ఇచ్చేసి వస్తాను, ఎందుకంటే వాళ్ళు తినరు కొంచెం ఫుడ్ విషయంలో లేట్ ఉంటారని. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.